ఇచ్చిన హామీలు తీర్చని లీడర్ల బ్యానర్లు కడితే ఎట్లుంటది? మాట తప్పిన లీడర్ల ఫోటోలు ఫ్లెక్సీలు పెడితే ఎట్లుంటది? చెప్పిందేంది చేసిందేంది అని రాతలు రాసి చౌరస్తాలు నిలబడితే మంచిగుంటదా? ఉద్దర మాటలతోని పొద్దల తీసేట వాళ్ళ ఫోటోలు ఊరేగిస్తే ఏమైతుంది? రోడ్లు ఎయ్యని వాళ్ళ ఫోటోలు రోడ్ల మీద పెట్టి పబ్లిసిటీ చేస్తే బాగుంటదా? ఏమో, ఈ వార్త చూసినాక కొందరికి గిసోంటి ఐడియాలే వస్తాయేమో. మరి ఆర్టీసీల పనివంతులు ఎవరంటే మేడ్చల్ డిపో ఆఫీస్ వాళ్ళు. మే నెలల టికెట్లు తక్కువ అమ్మినరని 15 మంది కండక్టర్ల ఫోటోలతో బ్యానర్లు రాపించి బస్టాండ్ లో పెట్టిన ఉత్తములు. మరి ఫోటో పేరు ఐడి నెంబరు అమ్మిన టికెట్ల నెంబర్ రాసి వీళ్ళు డ్యూటీలు చక్కగా చేస్తలేరని చాటింపేసిరు అన్నట్టు. అందరికి తెలిస్తే కండక్టర్లకు ఎంత నాదాను, ఇంటి వాళ్ళు ఎంత బాధపడతారు? జర్రంతనన్న సోయి ఉండద్దా? బస్ ఎక్కితేనే టికెట్ కొడతారు, ఎక్కకున్నా టికెట్ చింపి జోబులకెళ్ళి పైసలు కట్టేది ఉండనా? అసలు ఆర్టీసీ బస్ ఎందుకు ఎక్కుతలేరో తెలుసుకున్నారా? మొదలు పబ్లిక్ లేని రూట్లు ఎందుకు తిప్పాలి? ఆర్టీసీ ఛార్జ్ అని, డీజిల్ సెస్ అని, సేఫ్టీ ట్యాక్స్ అని, అదని ఇదని బస్ కిరాయాలు అడ్డగోలుగా పెంచితే దీనికంటే ఓ పాత బండి కొనుక్కున్నదే నయము అనుకుంటున్నారు దినాం తిరిగేటోళ్ళు. అర్జెంట్ పనుల మీద పోయేటోళ్ళు ఆర్టీసీ బస్సు నమ్ముకుంటే కాశ్మీర్ రైస్ గడ్డలు అమ్ముకున్నట్టే. హిన్యోదులు కార్మిక సంఘాలుంటే ఆఫీసర్లు గిసొంటి కథలు వాడాలంటే బుగులు పడేటోళ్ళు. సంఘాలను కథం చేసినాక ఆర్టీసీ అన్నలను తయ్యూ నాడిస్తారు అన్నట్టు. మరి టికెట్లు అమ్మలేదనే కండక్టర్లను బాజాట్లేస్తే లక్షల లక్షలు జీతాలు తీసుకుంటూ ఆర్టీసీ బస్సును అప్పుల పాలు చేసిన వాళ్ళని ఏం చేయాలనో.